ఇవాల్టి ఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు సో పిలిచేద్దాం స్వప్న గారు ప్లీజ్ వెల్కమ్ స్వప్న గారు భలే కలర్ఫుల్ గా ఉన్నారండి చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు సో అలాగే వంట కూడా చాలా బాగా చేయాలి ఓకేనా అలాగే సో ఏం టెన్షన్ పడకండి సో ఫైనల్స్ లో టెన్షన్ పడ్డారంటే మెగా ఫైనల్స్ దాకా వెళ్ళలేదు అంటే టెన్షన్ లో ఏదో ఒకటి అటు ఇటు చేసేస్తుంటారు కదా సో టెన్షన్ ఏ పడకండి సో మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని హాయిగా చేసేసేయండి ఓకేనా సో ఏం రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు గ్రీన్ పులిహోర గ్రీన్ పులిహోర గ్రీన్ కలర్ లో ఉంటుంది పులిహోర మనకి ఆకుకూరలతో చేస్తున్నారా ఓకే అండి ఆల్ ది బెస్ట్ వాచ్ చేయండి ఓకే మరి గ్రీన్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గ్రీన్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చుక్కకూర అరకప్పు మెంతికూర అరకప్పు చింతచిగురు అరకప్పు పచ్చిమిరపకాయలు 4 నూనె 2 టేబుల్ స్పూన్లు ఉడికించిన సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు ఎండుమిరపకాయలు 2 అల్లం ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పోపు దినుసులు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు మినపగుళ్ళు 1 టీ స్పూన్ పసుపు చిటికెడు వేరుశనగ పలుకులు కొద్దిగా కొన్నగంటాకు 1/2 కప్పు బియ్యం 1 కప్పు ఓకే సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేద్దాం గ్రీన్ పులిహోర ముందుగా కొంచెం ఆయిల్ ఓకే ఏమేమి ఆకుకూరలు తీసుకున్నారు కొన్నగంటాకు చుక్కకూర చింత చిగురు మెంతి ఆకు కొత్తిమీర అవి కూడా ఆకుకూరలే కాబట్టి మొత్తానికి 6 రకాలు ఉన్నాయన్నమాట కరివేపాకు కొత్తిమీరతో కలిపి ఓకే ఓకే సో ఈ ఆయిల్ హీట్ అయిపోయిందా ముందుగా వేరుశనగ గుళ్ళు అంటే మళ్ళీ అవి వేగినప్పుడు ఇవి మాడిపోతాయి కదా ఇవి వేయించి తీసేసి పోపు వేయించేసి దాంతో తీసుకోండి ఓకే శనగపప్పు పచ్చిశనగపప్పు మినప్పప్పు సో ఆకుకూరలు అన్నిటికీ మీరు పులిహోర పోపు పెట్టుకుంటున్నారన్నమాట పులిహోరలో పులి లేకపోయినా పోపు ఉండాలి అది బాగా పోపు వేగితే మనకు ఆ టేస్ట్ కదా బాగుంటుంది ఇది కొద్దిగా అల్లం ముక్కలు అండి అంటే పులిహోర కొంచెం ఘాటు ఉండాలి కదా అవును ఓకే వేసేయండి ఫాస్ట్గా ఆవాలు జీలకర్ర అండి ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఓకే కొన్నగంటాకు కొన్నగంటాకు ఓకే కొంచెం ఈ పొన్నగంటాకు ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుంది కన్వర్జ్ అంతా తొందరగా అయిపోతుంది పొన్నగంటాకు కొంచెం వేగాలి కొంచెం ఇది ఒక్కటే టైం తీసుకుంటుంది ఓకే అండి ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం మరో చిట్కా ఏంటో చూసేద్దామా హాయ్ హాయ్ నా పేరు సుజాత సుజాత గారు చిట్కా చెప్పండి చేతులు ఆడవాళ్ళు పనిచేసుకుని చేతులు రఫ్గా అయిపోతాయి దానికి ఇంకా నిమ్మరసంలో 4 ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకుని రాసుకుంటే మృదువు అయిపోతుంది ఓకే ఓకే నిమ్మరసంలో ఒక 4 ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకుని చేతికి అప్లై చేసుకుంటే రఫ్గా ఉన్న చేతులు కాస్త మృదువుగా అయిపోతాయంట ట్రై చేసి చూడండి నైస్ అండి మంచి టిప్ చెప్పారు సీఎంఆర్ విశాఖ వాళ్ళని మీకు గిఫ్ట్ ఓకే అండి చిట్కా చూసారు కదా నెక్స్ట్ బచ్చలాకు నెక్స్ట్ చింతచిగురు ఓకే సో పేరు బాగా సెలెక్ట్ చేసుకున్నారండి గ్రీన్ పులిహోర సో బాగుందండి అంటే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు సో మాకు కావాల్సింది కూడా అదే నెక్స్ట్ మెంతి ఆకు మెంతి ఆకు ఓకే సో పొన్నగంటే ఇంకా బచ్చలి కూడా బాగా వేగిపోయింది అండ్ చింతచిగురు మనకి ఎలాగూ ఆ వేడికి కలిసిపోతుంది ఇది సోయా కావాలంటే వేసుకోవచ్చండి పిల్లలకు మంచిదని వేస్తున్నాను వద్దంటే మానేసి దీనివల్ల పులిహోర టేస్ట్ ఏం మారదు కాబట్టి తెచ్చుకున్నారు కాబట్టి కొద్దిగా వేసుకుంటాం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కరివేపాకు మర్చిపోయాండి మర్చిపోయారా టెన్షన్ లో కరివేపాకు అది వేసినందుకే తక్కువ ఎగిరింది అది వేసినట్టు ఇంకా ఎక్కువ ఓకే వేగిపోయిందండి ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి మనం పులిహోర కలుపుకోవడం ఓకే అన్ని ఆకులు ఇలా కొంచెం ఎండింగ్ లో వేసుకోవడం వల్ల కూడా ఎండింగ్ లో చాలా టేస్ట్ అనేది కొద్దిమంది వేస్తారు పోపులో వేసుకున్న తర్వాత రైస్ మనం పొడి పొడిగా చేసుకుంటాం కదా ఆ టైంలో కొంచెం పసుపు కరివేపాకు వేసుకుని కలిపెట్టేసి పోపు దాంట్లో వేసేసి కలిపేస్తారు చాలా అంటే మీరు ఇక్కడ మర్చిపోయింది కూడా మీకు కలిసి ఒక్కసారి పోపులు వేస్తే మనకి క్రిస్పీగా అయిపోయి టేస్ట్ అంతా పోతుంది
సో అయిపోయిందండి? అయిపోయింది. దీనికి తగ్గట్టుకు రైస్ వేసుకోండి. ఓకే, సో సరిపోయిందండి ఇది? రైస్ సరిపోయిందా? సరిపోయింది. తీసేద్దాం బౌల్ లోకి. బాగుందండి, చక్కగా పులిహోర టెక్స్చర్ వచ్చింది అండ్ ఆకుకూరలు అన్ని కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఏంటి చింత చిగురు స్మెల్, మెంతి ఫ్లేవర్. ఓకేనా? ఓ, ఇక్కడ కార్వింగ్ చేశారా? వినాయకుడిని చేశారు, చాలా బాగా చేశారు. కొంచెం కొత్తిమీర. కొత్తిమీర, ఓకే ఓకే. సో ఫైనల్ గా వేరుశెనగ గుళ్ళు వేసుకుంటారా? కొంచెం. ఓకే, సో రెడీ? ఓకే అండి. సో మరి చక్కగా మంచి కార్వింగ్తో మనకి డిష్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు గ్రీన్ పులిహోర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పులిహోర తయారు చేసే విధానం, ముందుగా బియ్యాన్ని ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి వేరుశెనగ పలుకులు వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొన్నగంటి ఆకు వేసి వేయించాలి. దీనిలో చుక్క కూర, చింత చిగురు, మెంతి కూర, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన వేరుశెనగ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పులిహోర రెడీ.